జగత్తు భగవాన్ చెప్పినదేమనగా ఆత్మయే బ్రహ్మమని సర్వం బ్రహ్మమయమని చెప్పారు అయితే ఈ కనిపించే జగత్తు సంగతి ఏమిటి అనే ప్రశ్న ప్రతివారికి కలుగుతుంది జగత్తు బ్రహ్మము కంటే భిన్నమని అభిప్రాయపడతారు కానీ భగవాన్ చెప్పినది బ్రహ్మము లేదా ఆత్మ ఒక తెర వంటిదని ఆ తెరపై కనబడే బొమ్మలే జగత్తు అంటే ఆత్మ ఒక సినిమా తెర అయితే దానిపై కనిపించే బొమ్మలు జగత్తనే అనే అర్థం తెర ఎంతసేపుంటే అంతసేపు మాత్రమే ప్రేక్షకుడు సినిమా చూచద్దడు బ్రహ్మము ఎప్పుడూ సత్యమే కానీ కనిపించే జగత్తు మిథ్య ఆ జగత్తు కూడా బ్రహ్మమే మనం చూచే ఈ జగత్తు అందరికీ కనిపించుచున్నది కానీ అది నిజం కాదు అది ఒక భ్రాంతి మాత్రమే ఉన్నది ఒక్కటే ఆత్మ అదే నిజం జగత్తు జీవుడు ఈశ్వరుడు ముగ్గురూ కూడా ఆత్మయే భగవాన్ జగత్తు సినిమా తెరపై కనిపించే బొమ్మలను ఎప్పుడూ చెబుతూ ఉంటేవారు సినిమా తెరపై ఎన్నో దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి అవన్నీ నిజం కాదు అసత్యం మాత్రమే తెరమటుకు సత్యమైనది అని భగవాన్ చెప్తూ మరి ఒక ఉదాహరణ కూడా ఇచ్చేవారు అది అద్దంలో కనిపించే ప్రతిబింబాలు ఆ ప్రతిబింబాలు కదిలిపోతూ ఉంటాయి వాటి వల్లగాని వాటి గుణాల వల్లగాని ఆ అద్దం మటుకు ఏ మార్పు చెందదని భగవాన్ చెప్పేవారు పైగా సామాన్యులు కనిపించే జగత్తును వ్యావహారిక దృష్టితో చూస్తారు కాబట్టి ఆ అగుపించే జగత్తు సత్యంగానే తోస్తుంది కావున భగవాన్ చెప్పిందేమనగా జ్ఞానాన్ని సముపార్జించుకుంటే కనిపించే జగత్తు సత్యం కాదని జగత్తుకు అతీతంగా పోతే ఆ కనిపించే జగత్తు మాయమై సత్యం ఒకటే అనగా బ్రహ్మమే లేక ఆత్మయే నిలుస్తుందన్నారు ఈ కనిపించే జగత్తు కానీ జీవుడు కానీ ఈశ్వరుడు కానీ మాయ వలన జరుగుతున్నది మాయ అంటేనే లేనిది ఉన్నట్లుగా చూపించుట భగవాన్ చెప్పినదేమనగా మన ఆత్మే ప్రపంచముగా అనేకమైన నామరూపాలతో అగిపిస్తుందని కొందరు భగవాన్తో మన చుట్టూ కనబడే ప్రపంచాన్ని ఎలా లేదనగలమని వాదించేవారు అలాంటి వారికి భగవాన్ కళల అనుభవం గురించి చెప్తూ ఉండేవారు దానికి వాదకులు మళ్ళీ ఈ విధంగా ప్రశ్నించేవాళ్ళు కళ చాలా తక్కువసేపే ఉంటుంది కానీ ఈ కనిపించే జగత్తు మాత్రం ఎప్పుడూ ఉంటుంది పైగా కళ ఒక్కడికే సంబంధించినదని కానీ కనిపించే ప్రపంచం అందరూ చూస్తారని అనుభవిస్తారని అంటూ మరి ప్రపంచం లేదని ఎలా అనగలమని అనేవారు భగవాన్ ఇట్లు చెప్పేవారు చూసేవారి బట్టే ఏదైనా ఉంటుంది చూడబడేది కూడా నిజానికి దృష్టికి వేరుగా దృశ్యమంటూ ఏమీ లేదని చెప్పారు దీనిని దృష్టి సృష్టివాదము అంటారు అదేవిధముగా సృష్టి దృష్టివాదము కూడా ఉన్నదని భగవాన్ సమాధానమిచ్చారు విశ్వమంతా ద్రష్టతో పాటే దృశ్యమానమవుతుందని తెలుసుకోవాలి భగవాన్ తమ భక్తులతో ఎప్పుడూ ఒక రహస్యాన్ని చెప్పేవారు నీవు నిద్రలో ఉన్నప్పుడు ప్రపంచం కనబడదు కానీ ఆ సమయంలో నీవు లేకపోలేదు నీవు మేల్కొనగానే ఈ ప్రపంచం కనబడుతుంది అందువల్ల ఎక్కడిది ప్రపంచం నీ భావనే కదా భావాలన్నీ నీవు కల్పించుకున్నవే మొదట సృష్టించబడేది నేను ఆ నేను ఉదయించేది ఆత్మ నుంచే ఈ నేను యొక్క సృష్టి రహస్యాన్ని కనుగొన్న జగత్ సృష్టి రహస్యం విడిపోతుంది కావున ఆత్మాన్వేషణ చేసుకోమని భగవాన్ చెప్పేవారు ఆత్మ సాక్షాత్కారమైన పిదప సృష్టి లేదు కావున భగవాన్ ఆత్మని కనుక్కోమని సృష్టి లేదని చెప్పేవారు ఆత్మను మరిచినవాడు అతని దృష్టి బాహ్య ప్రపంచంపై ఉండును కావున అతనికి తాను బ్రహ్మమని మరిచి జగత్తులో వస్తువులపై ఆకర్షణ దృశ్యాలను లోబడుట వంటి బలహీనత ఏర్పడుట వలన అవిద్యలో తాను దేహమనే భ్రమ కలిగి ఉండుటచే జగత్తు సత్యమని తోస్తుంది కానీ సాధకునికి జగత్తు మిద్యగా తోస్తుంది ఎందుకంటే అతడు దేహము కాదని అసలు నేనును తెలుసుకొనుటకే తెలుసుకొనుటచే తనకి సర్వము బ్రహ్మముగా కనిపిస్తుంది ఆత్మ లేకుండా విశ్వమనేది లేదు ఆత్మజ్ఞానానికి తాను బ్రహ్మమనే ఆలోచన ఎప్పుడూ ఉంటుంది భగవద్ అనుగ్రహం కలిగినప్పుడు మనస్సు శుద్ధి పొంది భ్రమపోయి సత్యాన్ని చూస్తాడు భగవాన్ చెప్పింది ఈ కనిపించే ప్రపంచం వాస్తవం కాదని అనుకోకపోతే ప్రతి వారి మనస్సు ప్రపంచం వంట పడుతుందని దానివల్ల యథార్థం బయటికి రాదని చెప్పేవారు మనిషి కలగన్నప్పుడు కలగలోని అరవై ప్రపంచం కూడా కల ఉన్నంతసేపు వాస్తవే వాస్తవమే కానీ మేల్కొని ఉన్నప్పుడు కనబడే ప్రపంచం వాస్తవం కాదని నీవు ఎప్పుడూ సందేహించవు జాగ్రత్త అవస్థలోని ప్రపంచాన్ని స్వప్నావస్థలోని ప్రపంచాన్ని పోల్చి చెప్పడం రెండూ కూడా మనస్సు చేత కల్పించబడినవే వాటిలో నిమగ్నమైనంత వరకు అవి అసత్యంగా మనస్సు ఒప్పుకోదు కలగంటున్నప్పుడు కలలోని ప్రపంచాన్ని అసత్యమని మరియు మేల్కొని ఉన్నప్పుడు కనబడే ప్రపంచాన్ని అసత్యమని ఒప్పుకోదు కావున మనస్సును ప్రపంచం నుంచి మరల్చి అంతర్ముఖం చేసి ఆత్మ గురించిన ఎరుక ఉంటే ప్రపంచం విద్యగానే కనిపిస్తుంది కలగనంతసేపు అంతా నిజంగానే అనిపిస్తుంది ఉదాహరణకు దాహం వేయడం కలలో వేసిన దాహానికి నీరు త్రాగినా దాహం తీరుతుంది ఆ కళ విద్య అని తిరగినంతసేపు అది నిజంగానే దాహం తీరినట్లుగానే అనిపిస్తుంది కానీ మేల్కొని ఉన్న వేళలో ఆ కళలోని అసత్యాలు తెలుస్తాయి అట్లాగే మేల్కొని ఉన్నప్పటి కనిపించే ప్రపంచం కూడా అనుభూతుల వలన అంతా నిజంగానే అనిపిస్తుంది ప్రపంచం సత్యమే అయితే గాఢ నిద్రలో ఎందుకు ప్రత్యక్షం కాదు నిద్రలో నేను లేను అని నీవు అనలేవు కదా అన్నారు భగవాన్ భగవాను మరి ఒక ప్రశ్న కూడా వేశారు నేను నిద్రలో ఉన్నప్పుడు ప్రపంచం లేదని అనలేము అది ఎప్పుడూ ఉంటూనే ఉంది నిద్రలో నేను దాన్ని గమనించకపోయినా నిద్రపోని వాళ్ళు చూస్తూనే ఉంటారు కదా దానికి భగవాన్ చెప్పిన సమాధానం నిద్రపోయినప్పుడు ఉన్నావని చెప్పుటకు ఇతరులు సాక్ష్యం కావలసి వచ్చింది ఇప్పుడు మాత్రం వారి సాక్ష్యం ఎందుకు కావాలి నీవు మేల్కొని ఉన్నప్పుడే వాళ్ళు నీవు నిద్రపోయినప్పుడు ప్రపంచం ఉన్నదని చెప్పగలను కానీ నీ ఉనికి వేరు నిద్రలేవగానే హాయిగా పడుకున్నానంటావు అంటే ఎంత నిద్రలోనైనా నీ గురించి నీకు ఎరుక ఉందని తెలుసు కానీ ప్రపంచం ఉందో లేదోనని ఏమాత్రం ఎరుకలేదు నీవు మేల్కొని ఉన్నప్పుడు ప్రపంచం వచ్చి నిజంగా ఉన్నానంటుందా లేక నీవు నీవంటున్నావా నీ గురించి నేనున్నాను అనగలను అంటే నీ ఉనికి కేవలం ఉనికి మాత్రమే కాదు దాని గురించి నీకు జ్ఞానమున్నది కావున నిజానికి ఆ ఉనికి చైతన్యం ప్రపంచం తనంతట తాను ఉండదు తన ఉనికి గురించి దానికి తెలియదు కావున అది అసత్యం భగవాన్ చెప్పినది నేను ఎవరో తెలుసుకోమన్నారు అన్ని సందేహాలు తీరుతాయి అని చెప్పారు గాఢ నిద్రలో జ్ఞానాదులేవి ఉండవు అలాగే ఆత్మానుభవమైన దశలో కూడా ఉండవు మేల్కొని ఉన్న స్థితిలో ఏవో జరుగుతున్నాయని అనుకోవడం ఆ అనుకునేవాడికే గాని మరేమీ కాదు ఆ అనుకునేవాడే మిథ్యావటం వల్ల ఏదో సంభవించుటలేదు నిజానికి భగవాన్ చెప్పినట్లుగా కనిపించే ప్రపంచం మిథ్య ఆత్మజ్ఞానానికి అది నిజం కాదు అని గ్రహిస్తారు దేహభావన కలవాడు బాహ్య దృశ్యముల వెంట దృష్టి పరిగెత్తే వానికి జగత్తు సత్యముగానే కనిపిస్తుంది మరి ఆ దృష్టి బాహ్యము నుండి మరల్చి అంతర్ముఖం చేసుకుని లోనున్న ఆత్మను చూచి ఆ ఆత్మయే అంతటా నిండి ఉన్నదని జగత్తు కానీ జీవుడు కానీ ఈశ్వరుడు కానీ అంతా బ్రహ్మమే లేక ఆత్మయే అని ఎరుక మన దృష్టి అంతర్ముఖమైనప్పుడు ఆత్మజ్ఞానం కలిగినప్పుడు తెలుస్తుంది సర్వం బ్రహ్మమయం ఆ అతీతమైన స్థితికి పోవాలంటే ఆ శక్తిని అనగా అంతా బ్రహ్మమయంగా చూడాలి అంటే భగవాను అనన్య శరణాగతిని వేడుకుందాం వారి కరుణా కటాక్షములో మనకు కూడా బాహ్య దృశ్యములపై దృష్టిపోక మహర్షి ఆశీర్వచనముతో మన దృష్టి అంతర్ముఖమై బోధ కలుగును కావున మనమందరం భగవాను ఆ స్థితికి రావాలని వీడుదాం శరణు శరణు భగవాన్ శ్రీరమణ మహర్షి భగవాన్ రమణా నీవే మా శరణాగతి